సేవ చేయాలనే ఆలోచన ఉంటే చాలు, ఏ రకంగా అయినా చేయవచ్చు. పది మందికి ఉపయోగపడే పనులు చేయడంలో తెలుగువారు ఎప్పుడూ ముందుంటారు. ముఖ్యంగా ప్రవాస భారతీయులు ఇలాంటి విషయాల్లో ఓ అడుగు ముందే ఉంటారు. సిరీస్ ఆర్ట్ అకాడమీ నిర్వాహకులు లక్ష్మి కూడా ఈ కోవకే చెందుతుంది. నార్త్ కరోలినా రాష్ట్రంలోని షార్లెట్లో ఉంటున్న లక్ష్మి గత కొంతకాలంగా క్యాన్సర్ బాధితులకు సిరీస్ ఆర్ట్ అకాడమీ ద్వారా సహాయం అందిస్తున్నారు. ఈ ఏడాది గణేష్ చతుర్థి సందర్భంగా ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలను తయారు చేశారు. షార్లెట్లో నివసిస్తున్న పిల్లల చేత మట్టితో వినాయకుడి విగ్రహాలను తయారు చేయించారు. బాలబాలికలు వారి స్వహస్తాలతో బాలగణపతి విగ్రహాలను తయారు చేసి విక్రయించారు. ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై మట్టి వినాయకులను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన నిధులను క్యాన్సర్ బాధితులకు అందించనున్నట్లు లక్ష్మి తెలిపారు. పర్యావరణ రక్షణలో భాగంగా ఈ వినాయక విగ్రహాలన్నీ తయారు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ పర్యావరణ హితమైన వినాయక విగ్రహాలకు విశేష స్పందన వచ్చిందని ఆమె వివరించారు. సేవా గుణము, ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అకేషన్ ఏదైనా సేవా కార్యక్రమాలు చేస్తున్న లక్ష్మిని స్థానిక ప్రవాస భారతీయులు అభినందిస్తున్నారు.